తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా బ్రిడ్జి కోర్స్ లెవెల్ 4 సాంఘిక శాస్త్రానికి స్వాగతం సుస్వాగతం. నా పేరు వైరామగోపాల్ రెడ్డి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గట్లమల్లాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం తెలుసుకోబోయే పాఠ్యాంశం జాతీయ ఆదాయం. దీన్ని ఆంగ్లంలో నేషనల్ ఇన్కమ్ అంటారు. పిల్లలు, ఆదాయం అంటే ఏమిటి? ఆదాయం అంటే సంపాదించుకోవడం, డబ్బు సంపాదించుకోవడం లేదా ఆస్తులను సంపాదించుకోవడం. ప్రతి వ్యక్తికి కొంత ఆదాయం ఉంటుంది. పనిచేసే ప్రతి వ్యక్తి కూడా కొంత ఆదాయాన్ని సంపాదిస్తాడు. కొందరి సంపాదన ఎక్కువగా ఉండొచ్చు, కొందరి సంపాదన తక్కువగా ఉండవచ్చు. ఎక్కువ సంపాదన ఉన్నవారిని ధనికులని, తక్కువ సంపాదన ఉన్నవారిని పేదవారు అని అంటారు. పిల్లలు, మానవ జీవితంలో ఆదాయం లేదా సంపాదన అనేది చాలా ముఖ్యమైన అంశం. జీవనం గడవడానికి ఎంతో కొంత ఆదాయం అనేది కావాలని మీరు తెలుసుకున్నారు కదా. ఇది అదేవిధంగా ఒక కుటుంబానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, మొత్తం ప్రపంచం నడవడానికి కూడా ఆదాయం అనేది చాలా కీలకమైన అంశంగా ఉంటుంది. జాతీయ ఆదాయం అంటే ఏంటో తెలుసుకుందామా? జాతీయ ఆదాయం అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తువులు మరియు సేవల విలువల మొత్తాన్నే ఆ దేశ జాతీయ ఆదాయం అంటారు. దీన్నే నేషనల్ ఇన్కమ్ అని కూడా అంటారు. ఈ జాతీయ ఆదాయాన్ని బట్టే ఒక దేశం ఎంత అభివృద్ధి సాధించిందో మనం అంచనా వేయవచ్చు. పై నిర్వచనంలో మీకు కొన్ని సందేహాలు రావచ్చు. అవేంటంటే, వస్తువులు, మరి వస్తువులు అంటే ఏంటి? వస్తువులు అంటే తయారు చేయబడ్డవి వస్తువులు. అంతిమ వస్తువులు, అంతిమ వస్తువులు అంటే ఏంటి? పూర్తిగా తయారైన లేదా వాడకానికి వీలుగా ఉన్న వస్తువులు అంతిమ వస్తువులు. ఉదాహరణ, ఒక షర్టు అనేది అంతిమ వస్తువు, ఒక కారు అనేది అంతిమ వస్తువు. ఇలా పూర్తిగా తయారైన వస్తువులను అంతిమ వస్తువులు అంటారు. ఇదే కాకుండా మాధ్యమిక వస్తువులు అనే భావన కూడా ఉంటుంది. వస్తువులకు ముడి పదార్థాలనే మాధ్యమిక వస్తువులు అంటారు, లేదా పూర్తిగా తయారు కాని వస్తువులను, మధ్యలో ఉన్న వస్తువులను మాధ్యమిక వస్తువులు అంటారు. ఉదాహరణ, ఒక షర్టుకు ఒక దారం మాధ్యమిక వస్తువు, ఒక కారు ఒక టైరు, ఒక ఇడ్లీకి రవ్వ అనేది మాధ్యమిక వస్తువుగా మనం పరిగణిస్తాం. మరి సేవలు అంటే ఏమిటి? సేవలు అంటే వ్యక్తులు వ్యక్తిగతంగా అందించే సేవలు. ఉదాహరణకు, డాక్టర్ గారు ఇచ్చే వైద్య సేవలు, లాయర్ గారు అందించే న్యాయ సేవలు, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందించే టెక్నికల్ సేవలు. ఇలా వ్యక్తులు, రకరకాల వ్యక్తులు రకరకాలుగా వ్యక్తిగత సేవలు అందిస్తూ ఉంటారు. వాటిని కూడా మనము ద్రవ్య రూపంలో కొలుస్తాం. జాతీయ ఆదాయం విషయానికి వస్తే, ఎక్కువ జాతీయ ఆదాయం ఉన్న దేశాలను ధనిక దేశాలు అంటారు, తక్కువ జాతీయ ఆదాయం ఉన్న దేశాలను వెనుకబడిన దేశాలు అంటారు. దీన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా చూస్తే, ఏ అనే దేశం ఆదాయం సంవత్సరానికి 20,000 కోట్లు ఉందనుకుందాం. అలాగే బి అనే దేశం యొక్క ఆదాయం సంవత్సరానికి 5,000 కోట్లు ఉందనుకుందాం. ఈ రెండు దేశాలలో ఏ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మనం పరిగణిస్తాం? సాధారణంగా ఎక్కువ ఆదాయం ఉన్న దేశం ఏ దేశమే కాబట్టి దాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మనం పరిగణిస్తాం. అదేవిధంగా బి అనే దేశం తక్కువ ఆదాయాన్ని కలిగి ఉంది కాబట్టి దాన్ని వెనుకబడిన దేశంగా మనం పరిగణిస్తాం. అంటే అభివృద్ధికి ఆదాయాన్ని ఒక కులమానంగా చూస్తారు. జాతీయ ఆదాయంలోని వివిధ భావనలు మనము తెలుసుకుందాం. అందులో ఒకటి స్థూల దేశీయోత్పత్తి. స్థూల దేశీయోత్పత్తి అంటే ఒక దేశంలో ఒక ఏడాది కాలంలో, అంటే ఒక ఆర్థిక సంవత్సర కాలంలో, ఆ దేశ భౌగోళిక సరిహద్దు లోపల తయారైన వస్తువులు మరియు సేవల విలువల మొత్తం. ఇందులో విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని కలపరు. అలాగే స్థూల జాతీయోత్పత్తి, దీన్నే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అని అంటారు. దీనిలో విదేశాల నుంచి వచ్చే ఆదాయం కలిసి ఉంటుంది. అంటే ఆ దేశ పౌరులు ఇతర దేశాల్లో సంపాదించిన ఆదాయం లేదా విదేశాల నుంచి ఆ దేశానికి వచ్చిన ఆదాయం స్థూల జాతీయోత్పత్తిలో కలిసి ఉంటాయి. సాధారణంగా జీడిపి ద్వారానే ఒక దేశ అభివృద్ధిని మనము లెక్కించడం జరుగుతుంది. అంటే స్థూల దేశీయోత్పత్తి ద్వారా మనం జాతీయ ఆదాయం నిర్వచనం చెప్పేటప్పుడు ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో అనే పదాన్ని వాడాం. అంటే అర్థం ఏంటి?
ఇక్కడ సంవత్సరం అంటే ఏమిటి? అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సంవత్సరం అంటే ఆర్థిక పరిభాషలో ఆర్థిక సంవత్సరం. అంటే ఒక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మరుసటి సంవత్సరంలో వచ్చే మార్చి 31 వరకు, అంటే మార్చి 31 వరకు ఉన్న సమయాన్ని ఆర్థిక సంవత్సరం అని అంటారు. ఆర్థిక కార్యకలాపాలకు ఆర్థిక సంవత్సరంనే ప్రాతిపదికగా భావిస్తారు. అంటే 2020-21 ఆర్థిక సంవత్సరం అంటే 2020 ఏప్రిల్ 1 నుండి 2021 మార్చి 31 వరకు అని అర్థం. పిల్లలు, ఒకసారి ఈ చిత్రాన్ని గమనించండి. దీన్ని భారతదేశ ద్రవ్యానికి సూచికగా పరిగణిస్తారు. మీరు మీ పెద్దవాళ్ళ సహాయంతో అమెరికా డాలర్ యొక్క గుర్తును, అదేవిధంగా యూరో కరెన్సీ యొక్క గుర్తును, అదేవిధంగా వివిధ దేశాల యొక్క ద్రవ్యాలకు ఉన్న గుర్తులను గమనించండి. ఆర్థిక వ్యవస్థలోని ప్రధానంగా 3 రంగాలు ఉంటాయి. వ్యక్తులకైనా లేదా దేశానికైనా ప్రధానంగా ఈ 3 రంగాల ద్వారానే ఆదాయం సమకూరుతుంది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటిది వ్యవసాయ రంగం. ప్రధానంగా భారతదేశంలో వ్యవసాయంపైనే ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు. వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలు, ఉదాహరణకు కోళ్ళ పరిశ్రమ కావచ్చు, అదేవిధంగా పాడి పరిశ్రమ కావచ్చు, ఈ విధంగా వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలు కలిసి ప్రాథమిక రంగంగా పరిగణించడం అనేది జరుగుతుంది. ద్వితీయ రంగం పారిశ్రామిక రంగం. అంటే పరిశ్రమల ద్వారా వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడం. భారతదేశంలో గత 30-40 సంవత్సరాల నుంచి పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చెందినది. దీని ద్వారా కూడా దేశానికి చాలా జాత్యాదాయం అనేది వస్తుంది. తృతీయ రంగం సేవా రంగం. అంటే వివిధ సేవలను అందించడం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు డాక్టర్ గారి సేవలు, లాయర్ గారి సేవలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సేవలు, అదేవిధంగా బ్యాంకింగ్, రైల్వే, తపాలా, ఇది వివిధ రకాల మానవ వనరుల ద్వారా అందించే సేవలను సేవారంగంలో చూడడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సేవారంగం చాలా అభివృద్ధి చెందింది. చాలామంది యువత, చదువుకున్న యువత సేవారంగం ద్వారా ఉపాధి అవకాశాలు చాలా పొందుతున్నారు. చూశారు కదా పిల్లలు, ఇది జాతీయవాదానికి సంబంధించిన పూర్తి పాఠ్యాంశం. లెసన్ అర్థమైంది కదా పిల్లలు? ఈ కింది ప్రశ్నలకు మీ నోటుబుక్లో సమాధానాలు రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.